దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడులోని తిరువల్లూరు పట్టణములో గల శ్రీ వీరరాఘవ పెరుమాళ్ ఆలయము విష్ణువుకి అంకితం చేయడమైనది. ఈ ఆలయము ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందినది. ఈ ఆలయంలోని మహావిష్ణువుని శ్రీ వీరరాఘవ స్వామి లేక వైద్య వీరరాఘవ స్వామి అని, లక్ష్మీదేవిని కనకవల్లి తాయారు లేక వాసుమతి తాయారని పిలుస్తారు. ఈ ఆలయ విమానాన్ని విజయకోటి విమానమని, ఆలయ కోనేరుని హృదయత బనాసిని పుష్కర్ణని పిలుస్తారు. ఈ ఆలయం అహోబిల మఠం యొక్క పరిపాలనలో కలదు. గర్భగుడిలోని ప్రధాన దేవత వీరరాఘవ స్వామి తూర్పు ముఖముగా భుజంగ సైన భంగిమలో భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ఈ వీరరాఘవ పెరుమాళ్ ఆలయం 8వ శతాబ్దంలో పల్లవులచే నిర్మించబడి చోళులు, విజయనగర రాజులు, తంజావూరు నాయకులచే అభివృద్ధి పరచబడినది. స్థానిక జానపద కథలలో ఈ ఆలయము సుమారు 5,000 సంవత్సరాలకు ముందే ఉన్నట్లు చెప్పబడి ఉన్నది. తిరుమల సాయి ఆల్వారు, తిరుమంగయ్య ఆల్వార్ల యొక్క పాసురాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయ స్థల పురాణము గురించి మార్కండేయ పురాణంలో వివరించబడి ఉంది. ఈ తిరువల్లూరు వీరరాఘవుల స్వామి దేవాలయం గల ప్రాంతంలో సాలిహోత్ర అనే ఋషి నివసించేవారు. ఈ మహర్షి మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేశారు. తను ప్రతిరోజు వండుకునే ఆహారాన్ని 3 భాగాలు చేసి, ఒక భాగం భగవంతునికి, రెండో భాగం అతిథికి ఎత్తిపెట్టిన తర్వాత మూడో భాగాన్ని తను భోంచేసేవాడు. ఒకరోజు మహావిష్ణువు బ్రాహ్మణ అతిథి రూపములో ఋషి ఆశ్రమానికి వచ్చి ఆకలిగా ఉంది, ఆహారం పెట్టమని అడిగారు. ఋషి తను అతిథి కోసం దాచిన ఆహారాన్ని పెట్టగా దానిని తినేసి ఇంకా కావాలని విష్ణువు అడగగా మహర్షి తన కోసం ఉంచుకున్న ఆహారాన్ని కూడా విష్ణువుకు పెట్టేశారు. సుష్టిగా భోంచేసిన మహావిష్ణువు రాత్రికి విశ్రమించడానికి స్థలం అడగగా తన కుటీరములో విశ్రమించమని సాలిహోత్రుడు చెప్పగా మహావిష్ణువు భుజంగ సైన భంగిమలో విశ్రమించారు. నిద్రిస్తున్న బ్రాహ్మణుడిలో సాలిహోత్రుడు విష్ణువు యొక్క నిజస్వరూపాన్ని చూశారు. సాలిహోత్రుని యొక్క విన్నపం మేరకు మహావిష్ణువు అదే భంగిమలో తిరువల్లూరులో ఉండిపోయారు. గర్భగుడిలో గల శ్రీ వీరరాఘవ పెరుమాళ్ 15 అడుగుల పొడవును కలిగి ఉన్నారు. స్వామి యొక్క కుడి చేయి సాలిహోత్ర ఋషి తలపైన ఆశీర్వదించినట్లుగా ఉంది. స్వామి ఎడమ చేయి జ్ఞానముద్రను కలిగి బ్రహ్మకు 4 వేదాలను బోధిస్తున్నట్లు ఉంటుంది. గర్భగుడిలోని ప్రధాన దేవతను గంధపు చెక్క నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు. స్థానికుల జానపద కథనం ప్రకారం ధర్మసేనపుర రాజైన దిలీపు వర్మ కుమార్తెగా లక్ష్మీదేవి జన్మించినదని, మహావిష్ణువు ఈ ప్రాంతానికి వచ్చి వాసుమతిగా పిలువబడే లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారని పేర్కొంటున్నది. సుమారు 600 సంవత్సరాల పురాతన మత సంస్థ అయిన అహోబిల మఠం ఈ ఆలయ నిర్వహణ చూస్తున్నది. తిరువల్లూరులోని ఈ వీరరాఘవ స్వామి దేవాలయం 5 అంచెల రాజగోపురాన్ని కలిగి ఆలయం లోపల కనకవల్లి తాయారుకు, వినాయకుడికి, ఆల్వార్లకు, గజలక్ష్మి తాయారుకి, నమ్మాల్వారుకు, చక్రత ఆల్వారుకు, ఆండాల అమ్మవారికి, వేదాంత దేశికకు, రామానుజాచార్యులకు మరియు లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక మందిరాలను కలిగి ఉంది. ఈ ఆలయ ప్రధాన దేవత వీరరాఘవ స్వామి తన భక్తుల వ్యాధులను నయం చేస్తారని నమ్ముతారు. అందుకే స్వామిని వైద్య వీరరాఘవ స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయ కోనేరుని హృదయత బనాసిని అంటారు. ఈ కోనేరులో వీరరాఘవుల స్వామి మీద సంపూర్ణ నమ్మకం ఉంచి స్నానం చేసి వీరరాఘవుల స్వామిని దర్శనం చేసుకుంటే మానసిక మరియు శారీరక అనారోగ్యాలు నయమవుతాయని స్థానికుల యొక్క నమ్మకము. ఈ కోనేరులోని నీరు గంగా నది కన్నా పవిత్రమైనదని పురాణాలు తెలుపుతున్నాయి. తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే జాతీయ రహదారిలో గల అతి పెద్ద నగరము మరియు జిల్లా కేంద్రము తిరువల్లూరు. ఈ పట్టణములో యాత్రికులకు మంచి వసతి సౌకర్యాలు కలవు. దేవాలయానికి 4 కిలోమీటర్ల దూరములో రైల్వే స్టేషన్ కలదు. అరుకోణం నుంచి చెన్నైకి వెళ్ళే ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి. తిరుపతికి 100 కిలోమీటర్ల దూరములోను చెన్నైకి 40 కిలోమీటర్ల దూరములోను ఈ తిరువల్లూరులోని వీరరాఘవల స్వామి దేవాలయం కలదు. తొండైనాడులో గల 22 దివ్యదేశాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్యదేశము తిరువల్లూరులోని వైద్య వీరరాఘవ స్వామి దేవాలయము. అటువంటి ప్రాచీన దేవాలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీతో పంచుకోవడం ఆనందంగా భావిస్తూ మీ